हाई फ्रेंड्स वेलकम टू अवर् बिजनेस ऐडिया इन तेलुगु चैनल नेनु प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा चूड़े ना चैनल सब्सक्राइब पक्ने बेल सिंबल प्रेस फ्रेंड्स इवाह चपो बिजनेस चला तक इन्वेस्टमेंट तो मंची प्रॉफिट्स अने पच्चु सो आ बिजनेस की कावास मिशनरी बिजनेस की कावास रॉ मटेरियल बिजनेस स्टार्ट चेयली टोटल वीडियो तेजुटोर सो फ्रेंड्स आ बिजनेस एंटे बेलून पै प्रिंटिंग वेसी मन बेलून सेल बिजनेस अन्ट सो ई बिजनेस चला चला तक पड़ता है केवल 5000 रूपी लपर स्टार्ट अलागे फर्दर का बिजनेस बागा ग्रोथ अयिन तर्वात कावाली अंटे एक्कुव इन्वेस्टमेंट पेट्टी पेद्द पेद्द मिशनरीस पर्चेस चेसुकोवाली अनुकुंटे 3 लाख वरकु इन्वेस्टमेंट अनेदी पेट्टवच्चु मोट्टमोदटगा मनकि ई बिजनेस की बेलून्स अनेदी कावाल्सि वस्तायि अवि कूडा प्लेन बेलून्स తర్వాత స్క్రీన్ ప్రింటింగ్ ఫ్రేమ్ ఒకటి కావాల్సి వస్తుంది ఒక థర్మాకోల్ షీట్ అనేది కావాల్సి వస్తుందన్నమాట సో ఎందుకు ఇవన్నీ అంటే గనక మనకు బెలూన్ పైన ఒక నేమ్ అనేది ఇన్సర్ట్ చేయడానికి ఇవి మనకి రిక్వైర్మెంట్స్ అన్నమాట అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా మనకి కావాల్సి వస్తాయి ఇవన్నీ కూడా మీ లోకల్ మార్కెట్ లోనే మీకు అవైలబిలిటీలో ఉంటాయి సో ముఖ్యంగా ఈ బెలూన్ పై ఎందుకు ప్రింటింగ్స్ వేసుకుంటారు అనే విషయానికి వస్తే బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు అలాగే మ్యారేజెస్ కావచ్చు ఏదైనా షాప్ ఓపెనింగ్ ఈవెంట్ కావచ్చు లేదా న్యూ మూవీ రిలీజింగ్ అవ్వచ్చు అలాగే ఇటువంటి ఈవెంట్స్ తో పాటు సమ్ అకేషనల్ గా కూడా మనం ఈ బెలూన్స్ ని ట్రెడిషనల్ లుక్ కోసం యూస్ అనేది చేస్తూ ఉంటాం ఎక్కువగా బర్త్డే ఫంక్షన్స్ మ్యారేజెస్ ఫంక్షన్స్ లో కాకుండా ఏదైనా ఫంక్షన్స్ ఏ కాకుండా జనవరి 1st రోజు ఇటువంటి అప్పుడు ఎక్కువగా షాప్ ఓపెనింగ్స్ అప్పుడు మనం ఎక్కువగా ఈ బెలూన్స్ ని యూస్ చేస్తుంటారు సో ఈ బెలూన్స్ పైన ఎంటీ గా కాకుండా మీ ఓన్ నేమ్ కావచ్చు మీ షాప్ నేమ్ కావచ్చు ఇటువంటివన్నీ కూడా అంటే మీ కంపెనీ బ్రాండ్ నేమ్ మీ కంపెనీ లోగోని ఇన్సర్ట్ చేసి బెలూన్స్ ని టై అప్ చేస్తే గనుక మంచి లుక్ అనేది వస్తుంది సో ఇలాగ బెలూన్స్ మీద నేమ్స్ గాని లోగోస్ గాని ప్రింటింగ్ చేస్తూ మనం బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు దీనికి ముఖ్యంగా స్క్రీన్ ప్రింటింగ్ ఫ్రేమ్ ఒకటి ఇందాక చెప్పినట్టుగా బెలూన్స్ లో ఎయిర్ ఫిల్లింగ్ చేయడానికి ఒక మిషన్ కావాల్సి వస్తుంది ఇక కలర్స్ ఇవి ఉంటే మనకి సరిపోతుంది సో మొదటగా మనం ఏం చేయాలంటే బెలూన్ లకి ఎయిర్ ఫిల్లింగ్ చేసిన తర్వాత థర్మాకోల్ మీద ఈ బెలూన్ ఇన్సర్ట్ చేసి స్క్రీన్ ప్రింటింగ్ ఫ్రేమ్ అనేది బెలూన్ పై నుంచి బ్రష్ తో ఎలా అంటే ఆ నేమ్ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది ముందుగా ఈ స్క్రీన్ ప్రింటింగ్ ఫ్రేమ్ మీద కావాల్సిన నేమ్ అనేది ప్రింటింగ్ చేసుకోవాల్సి వస్తుంది సో ఈ విధంగా మీరు బెలూన్ మీద కావాల్సిన నేమ్స్ అంటే హ్యాపీ బర్త్డే టు యు సమ్ నేమ్ అలాగే కంపెనీ బ్రాండ్ నేమ్ లోగోస్ ఇవన్నీ కూడా మనము బెలూన్స్ మీద ప్రింట్ చేసి కస్టమర్ కి డెలివరీ ఇవ్వచ్చు సో ఇలాగా మనం డెకరేషన్ అయినా చేయవచ్చు లేదా బెలూన్ మీద నేమ్స్ అయినా ప్రింట్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు ఒక బెలూన్ కాస్ట్ వచ్చేసి మనకు 1 రూపీ నుంచి 10 రూపీస్ వరకు ఉంటుందన్నమాట సో బెలూన్ మీద ప్రింట్ చేసే కంటెంట్ ని బట్టి అంటే సింగిల్ కలరా మల్టీ కలరా అనే దాన్ని బేస్ చేసుకొని మనము ప్రైస్ అనేది డిసైడ్ చేయొచ్చు ఒక బెలూన్ కి మినిమం 2 రూపీస్ నుంచి మనము 5 రూపీస్ వరకు ప్రింటింగ్ చార్జెస్ అనేది చేయొచ్చు పర్ డే మనము ఒక ఆర్డర్ పట్టుకున్నా గానీ ఒక 5000 బెలూన్స్ ది 1 రూపీ లేకన మనకి 5000 రూపీస్ అనేది ప్రాఫిట్స్ ఉంటాయి సో వీక్లీ ఒక 2 ఫంక్షన్స్ మనకి ఉన్నా గానీ మనం బెలూన్స్ మీద ప్రింటింగ్ అవ్వడానికి ఒక 2 రూపీస్ చార్జ్ చేస్తే ఒక 5000 బెలూన్స్ కి మనకి 10000 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది అంటే వీక్లీ 10000 రూపీస్ వరకు మనకి ఎర్నింగ్ అనేది ఉంటుంది దీంట్లో ఎక్స్‌పెన్సెస్ అన్ని పోగా మనకి ఒక 6000 వరకు మనకు ప్రాఫిట్ ఉంటాయి సో ఇలాగా ఈ కరోనా మూమెంట్ లో కాకుండా కరోనా ఫినిష్ అయిన తర్వాత మనకి ఫంక్షన్స్ గాని అవి ఎక్కువగా ఉన్నప్పుడు బెలూన్స్ మీద ప్రింటింగ్ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేస్తే అంటే ఇది ఒక సర్వీస్ లాగా మీరు చేయొచ్చు అన్నమాట బెలూన్ ప్రింటింగ్ సర్వీసెస్ అనేసి ఒక నేమ్ బోర్డ్ అనేది పెట్టుకొని ఒక షాప్ అనేది పెట్టుకొని మీరు ఎక్కువగా ఈ బెలూన్ పైన ప్రింటింగ్ చేసే బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు దీన్ని మీరు భారీ ఎత్తున స్టార్ట్ చేయాలంటే మిషన్ కాస్ట్ వచ్చేసి 1,30,000 నుంచి మీకు 2,50,000 వరకు ఈ మిషన్స్ అనేది అవైలబుల్ లో ఉంటాయి సో ఈ మిషన్స్ ఏం చేస్తాయి అనే విషయానికి వస్తే ఒక సైడ్ వచ్చేసి బెలూన్ కి ఎయిర్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది ఆ బెలూన్ వచ్చేసి జస్ట్ స్క్రీన్ అనేది ప్రింటింగ్ చేసే ప్లేస్ కి ప్లేస్ అవుతుంది అలా ప్లేస్ అయినప్పుడు ఆ స్క్రీన్ ప్రింటింగ్ ద్వారా మీకు బెలూన్ పైన నేమ్ అనేది ఇన్సర్ట్ అవుతుంది అక్కడ నుంచి నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్తుంది అక్కడ ఎయిర్ మొత్తం కంప్లీట్ గా రిమూవ్ అయిన తర్వాత బెలూన్ అనేది బయటికి రావడం జరుగుతుంది ఇలాగా ఈ మిషనరీస్ అనేది వర్క్ అవుతాయి అన్నమాట జస్ట్ బెలూన్ లోకి ఎయిర్ ఫిల్ అవడము నేమ్ ప్రింట్ అవడము బెలూన్ అనేది అవుట్ సైడ్ రావడం జరుగుతుంది ఈ విధమైన మిషనరీస్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి మాన్యువల్ గా అయితే కాస్త కష్టంగా ఉంటుంది కాకపోతే ఇనిషియల్ గా మీరు మాన్యువల్ గా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేసి మీకు ఆర్డర్స్ ఎక్కువైన తర్వాత మిషనరీస్ అనేది పర్చేస్ చేస్తే బాగుంటుంది మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ విధమైన బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే
మిషన్స్ కానీ బెలూన్స్ కానీ ఎక్కడ దొరుకుతాయి, స్క్రీన్ ప్రింటింగ్ ఫ్రేమ్స్ అనేది ఎక్కడ దొరుకుతుందని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఈ బెలూన్ పైన ప్రింటింగ్ చేసే స్మాల్ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే మినిమం అమౌంట్ మీకు 5000 అనేది సరిపోతుంది. సో మొదటగా మీకు బెలూన్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటాయి, అలాగే స్క్రీన్ ప్రింటింగ్ ఫ్రేమ్స్ కలర్స్ కావాల్సి వస్తాయి. అంతేకాకుండా మీకు తక్కువ ప్రైజ్లో బెలూన్స్లకి ఎయిర్ ఫిల్ చేయడానికి అవసరమైనటువంటి మిషన్ మీకు అమెజాన్లో దొరుకుతుంది అన్నమాట. సో ఈ బెలూన్లకి గాలి ఫిల్ చేసేటటువంటి పంప్ ప్రైజ్ వచ్చేసి కేవలం 950 రూపీస్ అనేది ఉంటుంది. సో పంప్ నేమ్ వచ్చేసి ఎలక్ట్రిక్ పోర్టబుల్ డ్యూయల్ నాజిల్ బెలూన్ బ్లోయర్ పంప్ అన్నమాట. సో దీన్ని మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకొని అలాగే జస్ట్ ఒక ధర్మాకోల్ మీద హోల్ వేసి బెలూన్ అక్కడ ఇన్సర్ట్ చేసి మీరు స్క్రీన్ ప్రింటింగ్ ఫ్రేమ్ అలా పెట్టి కలర్స్ అనేది ఫిల్ చేసిన తర్వాత బ్రష్తో ఇలా అంటే జస్ట్ మీద బెలూన్ మీద ప్రింటింగ్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మాన్యువల్ గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక మిషనరీస్తో మీరు స్టార్ట్ చేయాలి భారీ ఎత్తున అనుకుంటే 1,20,000 నుంచి 2 లాక్స్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.